మామూలుగా 80% నెరవేర్చారు. పాదయాత్ర చేసిన కాడి నుంచి అది 80% అమలు చేశారు. అది చాలా జనానికి బాగా అందుబాటులో ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేది జనానికి బాగా అందుబాటులో ఉంది. ఎక్స్పెక్ట్ చేయాలన్న దానికి ఏది ఉపయోగించేది వాళ్ళ వల్ల అన్ని పింఛన్లు ఇంటికి వస్తున్నాయి, రేషన్ ఇంటికి వస్తుంది, మరి డేట్ ఆఫ్ బర్త్ ఇంటికి వస్తుంది, డెత్ సర్టిఫికేట్ ఇంటికి వస్తుంది, వైఎస్ఆర్ బీమా చూస్తున్నారు. వాళ్ళు ఏదైనా సరే మామూలుగా చనిపోయినా నమోదు చేసుకుంటున్నారు. ఇంకేంటి ఇంక ప్రతిపక్షాలు అంటాం, అన్నీ చేస్తుంటే వాళ్ళు పనులు. ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే వీళ్ళే అప్లికేషన్ రాసి పంపిస్తున్నారు, తెలియని వాళ్ళకి అన్నీ చేస్తున్నారు. కొత్త కార్డులు ఇప్పిస్తున్నారు, మామూలుగా కార్డులు ఉన్న వాళ్ళకి యాడ్ చేస్తున్నారు, పిల్లలు వాళ్ళు పుట్టిన వాళ్ళకి. చాలా బాగానే ఉంది, అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఆఫ్లైన్లు ఇస్తామంటున్నారా, ఇసుకనేది మరి జరగచ్చు, జరగచ్చు అమ్మా, జరగచ్చు. గత ప్రభుత్వం వాళ్ళ పాలసీ వేరు, ఈయన పాలసీ వేరు. ఇది జనాలకి దగ్గరికి వచ్చిన పరిపాలన. గత ప్రభుత్వం రాబోయే 50 సంవత్సరాలది చేసేసాడు ఆయన, ఇవాళ జరిగే చేయలే. అది గత ప్రభుత్వానికి దీనికి సంబంధమే లేదు. ఇదే బాగుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే ఈయనే బాగా చేస్తున్నాడు. 1000 రూపాయలకు ఆరోగ్యశ్రీ, మామూలుగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఇవన్నీ కూడా మామూలుగా రుణమాఫీలు, మా రైతులకి మామూలుగా డబ్బులు వేయటము, వడ్డీ లేని రుణాలు ఇవ్వటము. ఇప్పుడు ఆయన ఏమీ కలిగాడు, ఏమి ఇచ్చేటప్పుడు మరి అడ్డుపడుతూ వస్తున్నాడు. ఆయన పాలసీ అది అడ్డుపడుతుంది, దానికి మనం ఏం చేస్తాం? మరి కోర్టుకు వెళ్ళాడంట ఏదో ఇల పట్టాలు ఇవ్వడానికి, దానికి మనం ఏం చేస్తాం? అడ్డుపట్టడానికి ఆయన మనిస్తానికి ఆయనకే తెలవాలి. 90% అనుకోవచ్చు, కష్టమే. 90% మనం ఆశపడాలి, 10% ఆగొచ్చు. ఇంకొక అబ్బాయి నడిపిస్తున్నాడుగా కొద్దిగా గొప్ప, అంతే. వాళ్ళ అబ్బాయి నడిపిస్తున్నాడుగా. పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అయింది కదా, ఆయన చెప్పింది నెరవేర్చారా? 90% నెరవేర్చారు. మరి మిగతా 10% చేస్తారమ్మా, అంటే ఒకేసారి అవ్వగా అనుకోను. ఇప్పుడు పథకాలు పెట్టారు ఎవరికి? ఇప్పుడు ఇసుక ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఇస్తామని అంటున్నారు, ఏం దాని గురించి? కావాల్సిన వాళ్ళకన్నా అవసరం లేని వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయని టాక్. సో దాన్ని బట్టి ఎవరు కావాల్సిన వాళ్ళని చూసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా ఉంది. అటు గోదావరి జిల్లా సైడ్ అటంతా ఆల్రెడీ బాగా ఉన్న రైతులకే వెళ్తుంది. వాళ్ళకి ఇచ్చి కూడా యూజ్ ఏం లేదు కదా, అది ఆల్రెడీ వస్తుంది. వాళ్ళకి చాలా పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి రైతు భరోసా ఇచ్చి ఏమి ఇది ఉంది? ఏమైనా లేని వాళ్ళకి చూసి ఇస్తే ఏమన్నా కొద్దిగా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అమ్మఒడి కూడా ఉంది, వాళ్ళ సాక్షి టీవీలోనే మొన్న ఏదో ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ వాలంటీర్స్గా చెప్పారు, అవసరం లేని వాళ్ళకన్నా అవసరం లేని వాళ్ళకి ఎక్కువ వెళ్తుందండి, అది చూసుకోవాలి. మరి అయితే గ్రౌండ్ లెవెల్లో మరి వాలంటీర్స్ చూసుకొని ఇవ్వాలి. కొన్ని ఏరియాస్లో వరకు బాగానే ఉందండి, మా రిలేటివ్స్ కొన్ని ఏరియాస్ వరకు బాగానే ఉంది అంటున్నారు. కొన్ని ఏరియాస్లో ఏంటంటే 1st తారీఖులకే కనిపిస్తున్నారు అంతే తప్ప, కొన్ని ఏరియాస్లో బాగానే ఉంది అంటున్నారు. కొన్ని ఏరియాస్ వరకు బాగానే చేస్తున్నారు, కొంతవరకు ఉపయోగం ఉందనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ వృద్ధులు వాళ్ళందరూ అక్కడ దాకా వెళ్ళారు కదా, కొంతమంది తెచ్చేసి కొంతమంది సిన్సియర్గానే ఉన్నారు. ఏదో కొంతమంది వల్ల టోటల్ మొత్తాన్ని మనం బ్లేమ్ చేయలేం కదా. కొంతవరకు బాగానే ఉంది, కాకపోతే ఇంకా కొద్దిగా కోఆర్డినేట్ అయ్యి ఎఫిషియెంట్ వర్కింగ్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడే కదండి 1.5 ఇయర్ అయిందిగా, ఇంకా చూడాలి ఏమవుతుందో. ఆ కంపెనీస్ ఏమన్నా వస్తే బాగుంటుంది. కాకపోతే టు బి ఫ్రాంక్ లాస్ట్ ప్రభుత్వం కూడా అంత బాగా చేసింది ఏమీ లేదు. కాకపోతే అందరికీ వర్క్ ఉంది, క్యాష్ రొటేషన్ ఉంది, బిజినెస్లో బాగుంది. ఇక్కడ క్యాష్ రొటేషన్ తగ్గిపోయింది, మేజర్గా లేబర్కి వర్క్ లేదు. పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడి, ఎందుకంటే మేము ఫీల్డ్లో ఉన్నాం, రోజు వాళ్ళని హైర్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను నేను. అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఆ ఇసుక కొద్దిగా వదిలితే కొద్దిగా ఎకానమీ రన్ అవుతూ ఉంటుంది. బేసిక్గా ఎంతసేపు డబ్బులు పంచుకోవాలంటే వాళ్ళకి రావాలి కదా రిటర్న్స్. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, అవసరం లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ కోవిడ్ టైంలో కాదనట్లేదు, కానీ ఎంతసేపు పంచుకుంటానే పోతే కింద ఈ వ్యవస్థ కూడా ఉండాలి కదా. వాళ్ళకి 10,000 వచ్చింది, సంవత్సరం పొడుగునా తినడుగా. ఏదైనా వర్క్ ఉంటే రోజు బాగుంటుంది, 10,000 ఎక్స్ట్రా ఫ్యూయల్ లాగా యాడ్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.